حسن مدینہ ٹورس اینڈ ٹریولز کا صرف ایک ہی مقصد، ہر غریب اور صاحب استطاعت امت مسلمہ کا حج اور عمرہ کم سے کم رقم میں ادا ہو. بھروسہ آپ کا، خدمت ہماری. حیدرآباد پولیس نے آج چارشنبے کے روز بی آر ایس پارٹی کے کوڑنگل سے سابق رکن اسمبلی پٹنم نریندر ریڈی کو کے بی آر پارک کے پاس سے حراست میں لے لیا. پولیس نے انہیں وقار آباد ضلع کلیکٹر اور دیگر عہدیداران پر لاگا چرلا میں ہوئے حملے میں مبینہ طور پر ملوث ہونے کے الزام میں حراست میں لیا ہے. واضح ہو کہ پٹنم نریندر ریڈی پٹنم مہندر ریڈی کے بھائی ہیں جو اب کانگریس میں ہیں. پولیس نے الزام لگایا کہ ایک سریش نامی شخص جو ایم ایل اے نریندر ریڈی کا پیروکار ہے نے مبینہ طور پر ایم ایل اے کے کہنے پر گاؤں والوں کو حملے کے لیے اکسایا تھا. لاگا چرلا واقعے کے سلسلے میں پولیس نے تین مقدمات درج کیے ہیں، جبکہ منگل کو 16 کسانوں کو گرفتار کر کے ریمانڈ پر لیا گیا تھا. کوڑنگل کے سابق ایم ایل اے نریندر ریڈی کو حیدرآباد میں گرفتار کرنے کے بعد کوڑنگل کی عدالت میں پیش کیا گیا، جہاں عدالت نے انہیں 14 دن کی جوڈیشل ریمانڈ پر بھیج دیا. اس سلسلے میں آئی جی ستیا نارائنا نے میڈیا سے بات کرتے ہوئے تفصیلات بتائی. انہوں نے کہا کہ تمام ثبوتوں کے ساتھ کوڑنگل کے سابق ایم ایل اے نریندر ریڈی کو 14 دن کی ریمانڈ کے لیے عدالت میں پیش کیا گیا تھا. عدالت کے حکم پر اب وہ 27 نومبر تک جوڈیشل ریمانڈ میں رہیں گے. انہوں نے مزید بتایا کہ اس معاملے میں اب تک 47 افراد کی شناخت کی گئی ہے، مزید کئی ایک کی شناخت ہونا باقی ہے. وہیں اب تک 21 افراد کو جوڈیشل ریمانڈ پر لیا گیا ہے. మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో 47 మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈరోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5 మొన్న 16 మంది, నిన్న 16 మంది, ఈరోజు 5. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. ఈ మహేష్ అన్న అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పటివరకే 21 మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీంట్లో మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఈరోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, అక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో, 19 మంది ఈ యొక్క దారిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారండి. అన్నిటికన్నా మించింది ఏంటంటే, ఎవరైతే ఈ మహేష్, సురేష్ రాజు అనే వాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ, వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ, వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళ లేదు. 2-3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ, బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో, ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచర్ల వాళ్ళే. వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు వాళ్ళు. ఇట్లా కరెక్ట్ కాదు,
కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ మూడు కేసులు, 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ నాలుగు కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో నేను ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హసన్ మదీనా టూర్స్ అండ్ ట్రావెల్స్ కా సిర్ఫ్ ఏక్ హీ మక్సద్ హర్ గరీబ్ ఔర్ సాహిబ్ సితాత్ ఉమ్మత్ ముస్లిమా కా హజ్ ఔర్ ఉమ్రా కమ్ సే కమ్ రకమ్ మే అదా హో భరోసా ఆప్ కా ఖిద్మత్ హమారి ఉమ్రా కా అప్నా సఫర్ హమారే సాథ్ తయ్ కరే హైదరాబాద్ సే జిద్దా ఔర్ జిద్దా సే హైదరాబాద్ తక్ హమారి ముకమ్మల్ జిమ్మేదారీ కే సాథ్ స్టార్ ఔర్ డీలక్స్ ఉమ్రా ప్యాకేజెస్ డైరెక్ట్ ఫ్లైట్ రోజానా తీన్ వక్త్ కా లజీజ్ హైదరాబాదీ ఖానా ఆలిమ దీన్ కి రహనుమాయి మే దో దఫా ఉమ్రా కి అదాయిగీ 300 మీటర్స్ మక్కా ఔర్ 100 మీటర్స్ మదీనా కి స్టార్ హోటల్స్ మే ఖయామ్ మక్కా ఔర్ మదీనా కి ఖుసూసి జియారతే లాండ్రీ సర్వీస్ ఏసీ బస్ ట్రాన్స్పోర్టేషన్ షోల్డర్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఎహ్రామ్ జమ్జమ్ సిమ్ కార్డ్ కా ఫ్రీ గిఫ్ట్ ఇస్కే సాథ్ జ్యాదా జియారతో కి సహూలత్ భీ మౌజూద్ امام اور موزن صاحبان کے لیے خاص ڈسکاؤنٹ بزرگ حضرات کے لیے ایک پرسنل خدمت گزار حیدرآباد سے حیدرآباد تک ہمیشہ رہے گا اسکول کالج اسٹوڈنٹس اور ٹیچرس کے لیے خصوصی ڈسکاؤنٹ انبیاء اکرام کی زیارتیں جس میں بغداد نجف کربلا کا مکمل پیکج کم سے کم پرائز میں اگر آپ 3 مہینے پہلے بکنگ کرتے ہیں تو 13% اور رمضان عمرہ بکنگ بھی پہلے کروانے پر زبردست ڈسکاؤنٹ رہے گا کینیڈا آسٹریلیا نیوزی لینڈ یورپ کے وزٹ اور ورک پرمٹ ویزا کی سہولت بھی سکسس گارنٹی کے ساتھ دستیاب ہے حسن مدینہ ٹورس اینڈ ٹریولس سبحان کالونی بلہ گڑا حیدرآباد